పెద్దాపురం డివిజన్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ ఎస్ఎస్ఎల్ సభ్యుడిగా ప్రతిపాడు నియోజకవర్గ ధడాల బాబ్జీ ఎన్నిక. గత 16 సంవత్సరాల నుండి అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని మీడియాతో మాట్లాడిన ధడాల బాబ్జీ, ఎమ్మెల్యే పర్వతకు మరియు ధడల బాబ్జీకు అభినందనలు తెలియజేసిన దళిత నాయకులు, ముందుగా చేయగలను తెలియజేసుకుంటున్నాను. మరి మన ధడల బాబ్జీ గారికి ఇచ్చినటువంటి ఎస్ఎస్ఎల్ మానిటరింగ్ కమిటీ మెంబర్ ఇచ్చినందుకు మన దళితులందరూ కూడా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞత చెల్లించుకుంటూ మనం దగ్గర కూడా కూడి ఉన్నాం. ఎమ్మెల్యే గారు ఈరోజు నన్ను ఆశీర్వదించడానికి ఇచ్చేసిన ఆహ్వానాన్ని ప్రతి దళిత సోదరికి, మరి ముఖ్యంగా ఒక కుటుంబంలో మెలుగుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఈరోజు నాకు ఇచ్చిన బాధ్యతను సక్రమంగా నిర్వహిస్తూ ప్రతి ఒక్కరిలోనూ దళిత సోదరులకే కాకుండా ప్రతి ఒక్కరిలోనూ ఒక కుటుంబ సభ్యుల్లో ఎప్పుడే ఎలాగైతే మెలిగిందో ఇప్పుడు వరకునో ముందు ముందు అలాగే ఉంటారని నా రాజకీయ ప్రస్తావన మరి పరమ ప్రసాద్ గారితోనే మొదలయ్యింది. నేను ఉన్నంతసేపు కూడా మరి ఆయనతోనే పయనిస్తానని, మరి ఇప్పుడున్న కాలంలో గతంలో చూసిన కేసులు మరి ఇప్పుడు నమోదవుతలేదు. నమోదవడం కారణం ఏంటంటే ఇలాంటి దాడులు ఎప్పుడు కూడా ఈయన ఖండిస్తూనే ఉన్నారు, దాడులు జరగడానికి ఒప్పుకోరు. మరి అలాంటి వ్యక్తి మన ఎమ్మెల్యేగా ఉండడం మన పడుకు బలమైన వర్గాలకి మరి ఒక ఆశాజ్యోతిని మనం ముఖ్యంగా చెప్పుకోవచ్చు. మరి నాకు ఈ పదవిని ఇచ్చి మరి ఇంకా నా బాధ్యత పెంచినందుకు మరి ముఖ్యంగా మన ప్రతిపక్ష నియోజక శాసన సభ్యులు పరమ ప్రసాద్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే మా కత్తిపూడి గ్రామ ప్రజలు ప్రతి ఒక్కరూ కూడా మరి నన్ను ఒక తండ్రిలాగా కొడుకులాగా అన్నదమ్ముళ్ళలాగా ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యుల్లో చూస్తారు. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ మీలో ఒకటిగా ఇప్పుడు కూడా మీ ఆశీర్వచనాల వల్లే నేను ముందుకు సాగుతానని కృష్ణ గారు, కత్తిపూడి సర్పంచ్ గారు, ఇతర గ్రామాల నుంచి వచ్చినటువంటి సర్పంచ్ గారు, దళిత సోదరులకు సోదరి మండలికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాక అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటా వెళ్తా ఉన్నాం. అలాగే మన ప్రతిపక్ష నియోజకవర్గ పార్టీకి ఎంతో కష్టపడి పనిచేసినటువంటి అనేక మంది కార్యకర్తలు కానీ నాయకులు కానీ వేలాదిగా ఉన్నారు. మరి వారందరూ కృషి మేరకు వాళ్ళ ప్రతిపక్ష నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేత ఎగరానికి గల కారణం ప్రతిపక్ష నియోజకవర్గంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్లు, పెద్దలు, కార్యకర్తలు చెప్పి మీ అందరూ కూడా తెలియపరచుకుంటాం. మన పెద్దాపురం డివిజన్ అంటే ప్రతిపాడు తొమ్మిది చక్రపేట కాన్స్టిట్యూన్సీ కొంత కూడా మనకు పెద్దాపురం డివిజన్గా ఏర్పాటై ఉంది. పెద్దాపురం డివిజన్కి విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ ఎస్ఎస్ఎల్ మెంబర్గా ఒక పేరు నిమ్మల్ని ప్రభుత్వం నుంచి ప్రతిపాదన రావడం, మరి ఇక్కడ ఉన్నటువంటి మండలంలో ఉన్నటువంటి కొంతమంది ముఖ్యమైనటువంటి నాయకులతో సంబంధిస్తే మరి ఎప్పటి నుంచో మనతో పాటు సమానంగా మరి మీకు కూల్ చేయి కింద ఉంటూ పనిచేస్తూ ఉన్నటువంటి దడాల బాబ్జీ గారి పేరుని ప్రతిపాదించుకొని చాలామంది ఎస్సీ లీడర్స్ కానీ పెద్దలు కానీ చెప్పడం జరిగింది. అలాగే ఇంకా చాలామంది బాగా పనిచేయడం పార్టీకి, పార్టీ కోసమే పనిచేస్తూ మరి ప్రభుత్వం కోసం పనిచేస్తున్నటువంటి లీడర్స్ దడాల బాబ్జీ కాకుండా అన్ని అలాంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు. ఎవరికో ఒకరికి అవకాశం ఇవ్వాలి కాబట్టి కొంతమంది పెద్దలు చూసిన మేరకు బాబ్జీ గారికి అవకాశం ఇవ్వడం జరిగింది.